హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం మళ్ళీ చక్కగా నీతి పద్యాలని నేర్చుకుందాం. నీతి పద్యాలు అంటే చక్కటి మంచి విషయాలని మనకి చెప్పే పద్యాలు. అలాంటి పద్యాల్లో ఇప్పుడు నేను మీకు చెప్పే పద్యం, ఇది కూడా వేమన గారు రాసిన పద్యమే, మరి చక్కగా చూపిస్తాను, నేర్చుకోండి. పాడి ముందు వినిపిస్తాను, దాన్ని చదివి వినిపిస్తాను, నేర్చుకోండి. సరేనా పిల్లలు? అలాగే ఇంతకుముందు చదువుకున్న పాఠాలని, చదువుకున్న పద్యాలని, ఇక మీద చదువుకోబోయే వాటిని అన్నిటినీ కూడా మీరు జనరల్గా రిపీట్ చేస్తూ ఉండాలి నాన్న. రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల మనకి చదవడం, రాయడం, మాట్లాడడం కూడా చక్కగా వస్తాయి. ఏ భాషలో? తెలుగు భాషలో. అర్థమైందా పిల్లలందరికీ? వెరీ గుడ్ నాన్న. మరి ఇప్పుడు నేను చెప్పే పద్యం ఏంటంటే చక్కగా వినండి, నేర్చుకోండి, తర్వాత బోర్డు మీద రాసి చూపిస్తారు. సరేనా పిల్లలు? వెరీ గుడ్. అనగా అనగా రాగా మతిశయిల్లుచు నుండు, తినగా తినగా వేము తీయ నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. ఏమని చెప్తున్నారు? అనగా అనగా రాగా మతిశయిల్లుచు నుండు, తినగా తినగా వేము తీయ నుండు. అనగా అనగా అంటే చెప్పగా చెప్పగా, నేర్పగా నేర్పగా, నేర్చుకోగా నేర్చుకోగా, రాగం చక్కగా వస్తుంది. సపోజ్ మీరు ఎవరైనా సంగీత పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళారనుకోండి, మనకి వెళ్ళగానే రాగాలు వచ్చేస్తాయేనన్నా? రావు. చక్కగా సంగీతం టీచరు ఎన్నో రోజులు మనం కూర్చోబెట్టి సారీగా ఇలా ఎన్నో రోజులు మనం ప్రయత్నం చేయగా 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 ఆ టీచర్లాగా మనం కూడా అందంగా రాగయుక్తంగా పాడగలుగుతాం. అవునా? దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు? అనగా అనగా రాగా అతిశయిల్లుచు నుండు, రాగము అతిశయిల్లుచు నుండు అంటే చక్కగా నేర్చుకోవడానికి వస్తుందట. తినగా తినగా వేము తీయ నుండు, వేము అంటే వేపకాయ నాన్న. వేము అంటే ఏంటి? వేపకాయ. తినగా 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 కొద్ది రోజులకి మనకి వేపకాయలు కూడా తీయగా అనిపిస్తాయట. జనరల్గా మీరు ఎప్పుడైనా సరే వేప అంటే ఏంటి అసలు మీకు తెలుసా? నీమ్ ట్రీ. వేప చెట్టుని ఏమంటారు? నీమ్ ట్రీ అంటారు. ఆ చెట్టుకి కొన్ని పళ్ళు కాస్తాయి, వేపకాయలు అంటారు వాటిని. అది ఎప్పుడైనా మీరు తిన్నారనుకోండి, చేదు విషం, అసలు నోట్లో పెట్టుకోలేము మనం. కానీ అలాంటి చేదు విషమైన కాయలు కూడా తినగా 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 కొద్ది రోజులు పోతే ఏమవుతుందట? మనకి తీయగా అనిపిస్తుందట. ఇంకా ఏం చెప్తున్నాడు? సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధనము అంటే ఏంటి నాన్న? శ్రమ, కృషి. చెయ్యగా చెయ్యగా, నేర్చుకోగా నేర్చుకోగా, ఎంతో కష్టపడితే ప్రతి పని కూడా మనకి చక్కగా సానుకూల పడుతుంది అని చెప్పడం కోసం ఈ పద్యాన్ని మనకి వేమన గారు చెప్తున్నారు. ఏమని? చక్కగా బోర్డు మీద రాసి చెప్తాను మీకు, చక్కగా వింటూ నేర్చుకోండి. అనగా అనగా రాగా మతిశయిల్లుచు నుండు, రాగం ఏమవుతుందట నాన్న? అతిశయిల్లుచునంటే చక్కగా మనకి అనుకూగా మారుతుంది. అలాగే తినగా తినగా, ఒకరోజు చేదుగా ఉంటుంది, రెండు రోజులు చేదుగా ఉంటుంది, కానీ తింటూ ఉంటే అలా తినగా తినగా వేము అంటే ఇందాక చెప్పాను నేను వేపకాయ, తీయ నుండు ఆ వేపకాయ కూడా మనకి ఎంతో తీయగా అనిపిస్తుంది నాన్న. అలాగే సాధనమున,
సాధనమున అంటే ఏంటి నాన్న? కృషి చెయ్యడం, పట్టు వదలకుండా కృషి చెయ్యడం. సాధనమున పనులు సమకూరు ధరలోన. ధర అంటే భూమి, మన భూమి. సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తున్నాడు. చూడండి చక్కగా ఈ పద్యాన్ని ఎంత చక్కగా చెప్పారో వేమన గారు. ఒకసారి నేను చక్కగా రాగయుక్తంగా పాడి వినిపిస్తాను, విని నేర్చుకోండి. ఓకేనా పిల్లలు? గుడ్. అనగ అనగ రాగ మతి శైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైందా పిల్లలందరికీ కూడా? ఎంత చక్కగా చెప్పారో వేమన గారు మనకి. మరి ఈ పద్యంలో ఉన్నటువంటి కొన్ని పదాలకి అర్థాలు కూడా నేను రాసి చూపిస్తాను, చక్కగా నేర్చుకోండి. అనగా అంటే ఏంటి నాన్న? ఇందాక నేను చెప్పాను కదా, పలుకగా పలుకగా అంటే చెబుతూ ఉండగా అలా నేర్చుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా మనకు వచ్చేస్తాయి నాన్న. వేము అంటే ఇందాక ఏం చెప్పాను? వేప చెట్టు సంబంధమైనది అని చెప్తున్నాను నాన్న. ఇక్కడ వేప చెట్టుకి సంబంధించినది అని చెప్తున్నారు ఇక్కడ. సాధనము ఏం చెప్పారు నాన్న? సాధనము అంటే ఇందాక నేను చెప్పాను కదా, అభ్యాసము. ఏంటి నాన్న? అభ్యాసము. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు? ఉపాయము అని కూడా చెప్తున్నారు. ఉపాయము అని కూడా చెప్తున్నారు. సాధనము అనే పదానికి రెండు అర్థాలు చెప్తున్నారు. ఒకటి అభ్యాసము, రెండవది ఉపాయము. చివరిగా ధర అంటే ఏం చెప్పారు? భూమి. ధర అంటే భూమి నాన్న. ఇక్కడ చక్కగా ఈ పద్యాన్ని ఇంకొకసారి పాడి వినిపిస్తాను, అలాగే పదాలకు అర్థాలు కూడా నేర్పిస్తాను, చక్కగా విని నేర్చుకోండి. సరేనా పిల్లలు? చూడండి. అనగ అనగ రాగ మతి శైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు చక్కగా వేమన గారు. అలాగే ఈ పద్యంలో ఉన్న కొన్ని పదాలకి అర్థాలు కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. అనగా అనగా అంటే పలుకగా అంటే చెబుతూ ఉండగా, రిపీటెడ్గా చెబుతూ ఉంటే అని అర్థం. వేము వేప చెట్టు సంబంధమైనది అంటే వేప చెట్టుకి సంబంధించినటువంటి ఒక సమెక్స్ ఏదో ఒక వస్తువో లేకపోతే కాయో లేకపోతే ఆకో చిగురో ఏదో ఒకటి. సాధనము అంటే అభ్యాసము, అలాగే ఉపాయము అని కూడా చెప్తున్నారు నాన్న. ధర అంటే భూమి. మరి ఈ పద్యానికి సంబంధించిన భావం కూడా మనం నేర్చుకుందాం. ఏంటట? పలుకగా రాగం కుదురుతుంది, తినగా తినగా వేము తీయగా ఉంటుంది,
అదే విధంగా చేయగా చేయగా పనులు నెరవేరుతాయి. ఒకసారి ట్రై చేసాము రాలేదు, రెండుసార్లు చేసాం రాలేదు, మూడోసారి రాలేదు, అలానే ఆ పనిని మనం వదిలేయకూడదు. అది సక్సెస్ అయ్యేంత వరకు, దాన్ని మనం సమకూర్చుకునేంత వరకు కూడా సాధన చేస్తూనే ఉండాలి అనేది ఈ పద్యంలో నీతిని చెప్తున్నారు. ఏమని, పలుకగా పలుకగా రాగం కుదురుతుంది, తినగా తినగా వేము తీయగా ఉంటుంది, అదేవిధంగా చేయగా చేయగా పనులు నెరవేరుతాయి అని చక్కటి భావాన్ని కూడా మనకి చెప్పారు నాన్న. మరి ఇలాంటి పద్యాలన్నీ కూడా మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సినవి. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్పినట్టు ప్రతి పద్యము కూడా మన లైఫ్లో ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి ఉపయోగపడేవి. మరి అందరూ కూడా ఇంతకుముందు చెప్పినటువంటివి ఇక మరి చెప్పుకునేటటువంటి పద్యాలన్నీ కూడా కంఠస్థం చేయాలి నాన్న. సరేనా, వెరీ గుడ్. మళ్ళీ ఇంకో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా పిల్లలు? బాయ్ నాన్న, బాయ్ ఆల్ ఆఫ్ యూ.